ఈ ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలకు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇసుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ చేస్తున్నారని, బ్లాక్లు అమ్ముకుంటున్నారనేటువంటి మాటలు కూడా మాట్లాడి ప్రభుత్వం మీద, పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒకటైతే వాస్తవం, ఇసుక లభ్యత కృష్ణా నదిలో చాలా తక్కువగా ఉన్నది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను పత్రికా ముఖంగా, మీ ముఖంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత ప్రభుత్వ విధానం ఒక రకంగా ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విధానాన్ని మార్చడం కూడా జరిగింది. మా ఇసుక పాలసీని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రకృతి అడ్డం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో వారు కృష్ణా నదిలో ఇసుకతో వేటేటువంటి కార్యక్రమాన్ని చాలా విచ్చలవిడిగా చేశారు, చట్టాలను అతిక్రమించారు. చివరికి ఏ స్థాయిలో ఉన్నది అంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి అపరాధ రుసుముగా 100 కోట్ల రూపాయలు జరిమానా వేసింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఒక న్యాయస్థానం 100 కోట్ల రూపాయలు అపరాధ రుసుము వేసింది అంటే ఎంత విచ్చలవిడిగా చట్టాలను ధిక్కరించారో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇసుక తవ్వడానికి మనకు అర్థమవుతోంది. ఇసుక తవ్వగూడని చోట, గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అయ్యే చోట, మాన్యువల్గా తవ్వవలసినటువంటి ఇసుకను కూడా పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి తెలుగుదేశం నాయకులు తవ్వుకుపోయారు, తవ్వుకుపోయి విచ్చలవిడిగా అమ్ముకున్నారు. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు, ఇది నేను ఆరోపిస్తున్నటువంటి అంశం కాదు. న్యాయస్థానాలు ధృవీకరించి ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి 100 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. అలాంటి విధానాలు గత ప్రభుత్వం అనుసరించింది, చంద్రబాబు నాయుడు గారు అనుసరించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా జరిగింది అని విమర్శించినటువంటి సందర్భం ఉన్నదా? అప్పుడు విమర్శించరు ఆయన, ఇప్పుడు మమ్మల్ని అయితే రోజు విమర్శిస్తారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇసుక పాలసీని మార్చాం, యంత్రాల ద్వారా తవ్వడం కానీ లేదా గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడైతే తవ్వడానికి వీల్లేదన్నదో ఆ ప్రాంతాలు తవ్వకోకుండా ఉండేందుకు చట్టబద్ధంగా వ్యవహరించాలనేటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఒక నూతనమైన పాలసీ తీసుకొచ్చాం, కృష్ణా నదీ గర్భం నుంచి ఇసుక బయటకు తీసుకురావడానికి యంత్రాలను ఉపయోగించకూడదు, రూల్స్కు వ్యతిరేకం అది, చట్టానికి వ్యతిరేకం అది, గ్రౌండ్ వాటర్ సిస్టమ్ దెబ్బతింటుంది, నదులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో మాన్యువల్గా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశాం. దానికి మాన్యువల్గా తీసుకొచ్చేందుకు కాంట్రాక్టర్ను కూడా పిలవడం జరిగింది. అవన్నీ తీసుకొచ్చి ఒక యార్డుకు తీసుకొచ్చి అక్కడి నుంచి యంత్రాల ద్వారా పంపించాలనేటువంటి ఒక పద్ధతుల్లో చట్టాలకు అనుగుణంగా మేము చేశాం. దురదృష్టం ఏంటంటే, దురదృష్టం అని నేను అనకూడదు, అదృష్టం కూడా, అదేమిటంటే గత 14-15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరదలు కృష్ణానదికి వచ్చాయి. మీరు కూడా చూస్తున్నారు ప్రజలు, శ్రీశైలం దగ్గర గేట్లు 14 సంవత్సరాల్లో ఇన్నిసార్లు ఎప్పుడు ఎత్తలేదట. శ్రీశైలంలో కానీ, నాగార్జున సాగర్లో కానీ, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ బ్రహ్మాండంగా పొంగి పొరలతా ఉంది కృష్ణానది, నిండు కుండలాగా జలాశయాలు ఉన్నాయి. కొన్ని వేల క్యూసిక్లు, లక్షల క్యూసిక్లు కృష్ణా నది నుంచి సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఎప్పుడు జరగలేదు ఇది. పులిచింత నిండిపోయింది, నాగార్జునసాగర్ నిండిపోయింది, శ్రీశైలం నిండిపోయింది, ప్రకాశం బ్యారేజ్ పొంగి పొరలతా ఉన్నది. ఎక్కడా కూడా బక్కెడు ఇసుక తీయడానికి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది.
అదృష్టంలో ఒక దురదృష్టం. దానివల్ల కృష్ణానది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు కొద్దిగా పలచబడ్డాయి, దెబ్బతిన్నాయి. అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఏదో ఒక విధంగా ఇవాళ నదుల్లో దొరికేటటువంటి ఇసుకే కాకుండా కాలువల్లో కానీ వాగుల్లో కానీ మరొక చోట ఎక్కడైనా ఇసుక దొరుకుతుంటే వాటిని కూడా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ అవకాశం కల్పిస్తూ ఉన్నది. మేము ఒక్కటి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా విధానాలు ప్రజల్ని కానీ భవన కార్మికులను కానీ ఇబ్బంది పెట్టాలనే విధానాలు కావు. ఒక చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మాకు కూడా బాధగా ఉంది. కానీ అనవైడబుల్ సర్కమ్స్టాన్సెస్, ప్రకృతిలో వచ్చినటువంటి విషయం అది. నాగార్జునసాగర్ నీరు కానీ, శ్రీశైలం నీరు కానీ, లేకపోతే పులిచింత నుంచి నీరు కానీ, ఇవన్నీ కూడా మేము రమ్మంటే వచ్చినవి కావు, పొమ్మంటే పోయేవి కావు. కానీ త్వరలోనే ఇవాళ నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈ వరదల వలన మేటలు వేశాయి, ఇసుక మేటలు. కొన్ని లక్షల టన్నుల ఇసుక ఇవాళ వరదలు తగ్గంగానే కృష్ణానదిలో లభ్యత చేకూరేటువంటి అవకాశం ఉన్నది. ఇసుక ఏ విధమైనటువంటి కొరత లేదు ఇవాళ, కారణం ఈ నదులు పొంగి పొరడం వల్ల పైనుంచి ఇసుక వచ్చేసింది, మేటలు వేసింది. కొన్ని లక్షల టన్నుల్ని ఐడెంటిఫై చేశారు మినరల్ డిపార్ట్మెంట్ వారు. కాస్త వరదలు తగ్గిన తర్వాత వాటన్నింటినీ కూడా మేము సమకూర్చుకుంటాం, ప్రజలకు చౌకగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం చేయబోతున్నదనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చెప్పి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ భవన కార్మికుల మీద అత్యంత ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. ఎవరో ఒక పాపం భవన కార్మికుడు చింత బ్రహ్మాజీ గారి సంఘం జగన్ల ముళ్ళో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ట్విట్ల మీద ట్విట్లు పెడుతున్నారు, అయ్యా ఎందుకు చనిపోయావు నువ్వు, కేవలం ఇది ప్రభుత్వం వల్ల చనిపోయావు, ఇసుక దొరక చనిపోయావు, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ట్విట్ల మీద ట్విట్లు. అయ్యా నాకు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, మీరు పరిపాలన చేశారు కదా, అగ్రిగోల్డ్ బాధితులు 300 మంది చనిపోతే ఏ రోజునన్నా ఇలా మాట్లాడారా? ఇవాళ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు, సరిగ్గా మేము కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ఏమిటి అనే దాని మీద నిజంగానే ఏమన్నా దీనిలో ఇసుక దొరక చనిపోయాడని ఎంక్వైరీ చేశాం. ఆ ఎఫ్ఐఆర్లో చూస్తే వాళ్ళ తమ్ముడే ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్లో ఏం రాశాడంటే, మా అన్నగారు అప్పుల బాధ మరియు కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నాడు. సరే, ఆయనకి కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి, అప్పుల బాధ ఎప్పటి నుంచో ఉంది. ఆయన మరొక వివాహం చేసుకున్నాడు, మొదటి భార్య, రెండవ భార్య, ఏదో సంథింగ్ గొడవలు ఉన్నాయి. ఈ గొడవలు కూడా కొంత కారణం. అతను భవన నిర్మాణ కార్మికుడే, ఇతరత్ర చేసుకుంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఇసుక దొరకపోవడం వల్లనే ఆయన మరణించాడు అని చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టిపోతున్నాడు. ఈ రకమైన విధానం మంచిది కాదని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక చావు మీద, ఒక మరణం మీద రాజకీయం చేసి లబ్ధి పొందాలనేటువంటి నీచ స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ ఆయన ఎన్ని చూపించి అంటాడు, మళ్ళా ప్రజలందరూ అనుకుంటానంట మళ్ళా నువ్వే రావాలి, మళ్ళా నువ్వే రావాలని. అంతకుముందు కూడా బోర్డులు కట్టించాడు, మీకు గుర్తుందో లేదో, మళ్ళా మీరే రావాలి ఎలక్షన్ ముందు. వచ్చాడు, 23 సీట్లతో వచ్చాడు. మళ్ళా ఆయన పగటికల్లుకు అనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించాలనే ప్రయత్నం సరైన విధానం కాదు. ప్రతిపక్షం ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక చట్టబద్ధంగా, న్యాయంగా విమర్శ చేయమనండి. ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమై ఉన్నది. ఎందుకంటే చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం. ఇసుక దోపిడీ చేయాలని తెలుగుదేశంలాగా మేము లేము, ఇసుక బ్రోకర్లను పెట్టి అమ్మించుకోవాలనే ఉద్దేశంలో మాకు లేము. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరగచ్చు, ఒక లారీ ఇసుక దగ్గర ఏదైనా ఎక్కడైనా ఎవడన్నా కక్కుర్తి పడితే వాడిని శిక్షిస్తాం, వాడిని చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మరొక పద్ధతి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇసుక విధానం మాది చాలా స్పష్టమైన విధానం. తప్పనిసరిగా ఇసుక విధానం ముందుకొస్తుంది, దానిలో ప్రజలకు చేరువవుతుంది ఇసుక. త్వరలోని కష్టాలన్నీ పోతాయి, నదుల్లో వాటర్ ప్రవాహం తగ్గిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉన్నదనే విషయాన్ని మీరు సందర్భంగా గమనించాలని మనవి చేస్తున్నా. ప్రతిపక్షాల మాట, పవన్ కళ్యాణ్ గారి మాట, చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను.
ఇంకా రెండో అంశానికి వస్తే ఈ 128 జీవో, దీని మీద కొన్ని పత్రికలు చాలా పెద్ద ఎత్తున రాస్తూ ఉన్నాయి. సిఎస్ గారి పవర్స్ కట్ చేశారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టుగా చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. ఒక జీవో రావడానికి ఒకనొక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో రోజులు పడతా ఉన్నది, కొన్ని సందర్భాల్లో నెలలు పడతా ఉన్నది. గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి ఒక నిర్ణయం తీసుకుంటే తక్షణమే అమలు చేయకపోతే వచ్చేటటువంటి నష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా మీరు చూస్తున్నారు, ఒక పని కొన్ని నెలల పాటు జరగకోకుండా ఉంటే ప్రభుత్వం ఆలోచించేస్తుంది, ఇది మంచి పని చేయాలి అనుకుంటుంది, కానీ అది జీవో లేదో చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఆర్డర్ కావాలంటే నెలలు తరుపుతా, నెలలు పాటు పడుతూ ఉన్నప్పుడు దీన్ని సంస్కరించాలి అని ఈ ప్రభుత్వం, ఇవాళ కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. రెట్టే బీజం దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి జీవోలు విడుదల కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరిపాలన సంస్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకొచ్చి 128 జీవో రిలీజ్ చేసింది. రిలీజ్ చేసేదానికి సిఎస్ గారి పవర్స్ కట్ చేశారు. ఎవరి పవర్స్ ఎవరు కట్ చేస్తారు? ప్రజల యొక్క అన్ని ఫైల్స్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికే వెళ్లి సంతకం చేసి రావాలన్నా కూడా ఇబ్బంది. అన్ని ఫైల్స్ సిఎస్ గారి దగ్గరికి వెళ్లి సంతకం చేసి రావాలన్నా ఇబ్బంది, నెలల తరబడతా పడతా ఉన్నది. కాబట్టి దీన్ని కొద్దిగా సౌలభ్యించేసి సంస్కరించుకొని చేయాలి. జీవోని అదే రోజున ఇష్యూ చేయాల్సిన ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.